కొడారిపేట మండలం మరి మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. గురుకుల పాఠశాలలో భోజనం సౌకర్యాలు, టీచింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం మంచిగా ఉండడం లేదని, అన్నంలో రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులపై కేంద్ర మంత్రి సీరియస్ అయ్యారు. నేను స్వచ్ఛ భారత్ లో భాగంగా ఉన్న సింగిల్ ప్లాస్టిక్ నుంచి రీయూజబుల్ ప్లాస్టిక్ ఐటమ్ తయారు చేశాను. వేస్ట్ నుంచి మనం కడే చాట్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ వారిగా ఏ బ్లాక్లో 50% కంటే ఎక్కువ ఎస్టీ పేద గిరిజన ఆదివాసీ సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉందో ఆ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలను కేటాయి శాంక్షన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని తర్వాత 2022లో దాని 20% జనాభా ఉన్నటువంటి నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2 పాఠశాలలు ఉన్నాయి. ఒకటేమో ఈ కొండపేట మరిబడ్ల, ఇంకోటి ఎల్లారెడ్డిపేట దుమాన. ఈ 2 పాఠశాలలు కూడా ఇలా సందర్శించి విద్యార్థులు కానీ సిబ్బంది కానీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇక్కడ సౌకర్యాల విషయంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఇతర అధికారులు కూడా రావడం జరిగింది. తెలుసుకొని పూర్తి నివేదికను మన కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం. పిల్లల ఆలోచన, సిబ్బంది ఉపాధ్యాయుల ఆలోచన తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇస్తాం. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ఇంకా మార్పులు తీసుకురావని చెప్పి ఆలోచనతో మాత్రం చేస్తాం.